సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా గత 4.5 ఏళ్లుగా కార్యక్రమాలు అమలు చేశామని, పనితనం బాగుందని, ప్రభుత్వం తమకు మేలు చేసిందని భావిస్తేనే తమను ఆదరించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మహిళల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి, వారి పిల్లలకు నాణ్యమైన చదువుల కోసం ఈ 4.5 ఏళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ ప్రభుత్వం ఆలోచించని విధంగా కార్యక్రమాలు చేపట్టారని, దీనిని గుర్తించాలన్నారు. గత ప్రభుత్వాలకు ప్రస్తుత ప్రభుత్వ పాలనకు గల తేడాను గుర్తించాలన్నారు. విజయనగరం జిల్లా గరివిడిలో వైఎస్ఆర్ ఆసరా సంబరాలు 4వ విడత కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లన చంద్రశేఖర్, జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, ఎంపీపీ మీసాల విజయలక్ష్మి, జడ్పీటీసీ వాకాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆ మహిళల్ని కానీ ఆర్థికంగా వారిని ఆదుకోవాలంటే ఆనాడు వారు చూపించారు. మరి వారు తనయుడు వచ్చాడు. మరి మీ అందరికీ తెలుసు, గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు. ఆయన పాదయాత్ర 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు మీ మహిళా సాత్రి సోదరులందరూ కూడా తిరిగేటట్లు ఇంట్లోనూ వీధిలోను మీ గౌరవం పెంచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల 14 కాలంలో పరిపాలన చేశారని చెప్పడంలో అత్యంతి లేదని మీ అందరికీ మనవి చేస్తాం. ఆలోచించినట్టు ఏవైతే నుంచి ఆ చివరి కూర్చున్న ఆ ఎంఆర్కు కూడా ఈ 4 సంవత్సరాల ఆర్థిక పరిస్థితుల్లో ఏ అమ్మాయి ఏమైనా ఇబ్బంది పడిందా?